ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేసి పైచాసిక ఆనందం పొందుతారని మండిపడ్డారు. ప్రచార రథాల వాహనాలను సీజ్ చేసి భయభ్రాంతులకు గురి చేశారన్న చంద్రబాబు కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. జగన్కు పిరికితనం, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసుల తీరు ప్రజాస్వామ్య అపహాస్యం చేసేలా ఉందని ఫైర్ అయ్యారు. పోలీస్ వ్యవస్థ వాహనానికి మైక్ పర్మిషన్ ఇస్తుందా లేదా అని అడుగుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. నిన్నటిది ఒక కేస్ స్టడీ మనందరికీ. ఏం చెప్పాడు, నేను ఎందుకు నావి చైతన్య రథం 40 ఏళ్ళని తిరుగుతా ఉంది, ఇది కొత్త కాదు. నేను అడుగుతున్నా, ఎందుకు చైతన్య రథాన్ని మీరు తీసుకెళ్లారని నేను అడిగాను. ఎక్కడ తప్పు చేసింది, ఏం తప్పు చేశారు అంటే ఆ వెహికల్ కుప్పానికి రావడమే తప్ప లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్నాక ఇక్కడికి వస్తే మీకు అడ్డం ఏంటి? ఓకే, మీరు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ కూడా అప్లై చేశారే. ఆ వెహికల్ ఇల్లీగల్గా తీసేపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా డ్రైవర్ని అభ్యూజ్ చేశారు, భయభ్రాంతులు చేశారు, వల్గర్గా మాట్లాడారు. అంటే ఏమనుకుంటారు, ఇది పోలీస్ రాజ్యమా, ఇది ఉన్మాదుల రాజ్యమా, సైకోల రాజ్యమా ఇది? నేను అడుగుతున్నా. తర్వాత నేను అక్కడ మీరు అందరున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఆమె ఇచ్చారు, పలమనేరు డిఎస్పి, మీరు తిరగడానికి అబ్జెక్షన్ లేదు, మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టడానికి లేదంటే ఆ జీవో ప్రకారం చాలా స్పష్టంగా ఉంది. ఏదైనా మేము అప్లికేషన్ పెడితే ఫోర్త్ విత్ ఇమ్మీడియట్గా రెవెన్యూ పోలీస్ వచ్చి వెన్యూ కూడా వాళ్లే ఏర్పాటు చేసి మాకు చెప్పాలి, ఇక్కడ పెట్టుకోమని చెప్పాలి. అది కూడా చేయకుండా చేస్తే చూపిస్తే అది దానిపైన మాట్లాడింది. నెక్స్ట్ మీటింగ్ అని తెప్పిస్తాం, ఇప్పుడు తెప్పించలేమంటే నెక్స్ట్ మీటింగ్ అడిగాను, నెక్స్ట్ డే అయింది, ఎందుకు తెప్పించలేకపోయారు? ఎందుకు తెప్పించరు? ఎందుకు కేసు పెట్టారు? అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పిరికితనం వచ్చింది, భయం పుట్టుకొచ్చింది, ఎంచోపైనా తెలుగుదేశం పార్టీ కనపడుస్తా ఉంది, అందుకే ఓడిపోతామనే భయంతో, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్గా తయారు చేయాలనుకుంటున్నారు, రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ విధించే పరిస్థితిలోకి వచ్చారు, ఎమర్జెన్సీ సమయంలో కూడా కొంతమంది పని చేశారు, ఇక్కడ అట్ట కాకుండా ప్రతి ఒక్క కేసు పెట్టడం అండ్ అదర్స్ అంటే అన్ఎండింగ్. ఎవడు కనపడిస్తే వాడి మీద కేసులు పెట్టి నేరుగా అక్కడి నుంచి జైల్లో పెట్టేస్తారా మీరు? నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను, చాలా మంది పోలీసులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుతున్నా నేను, కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళ స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ లాంటి పాలన పెడుతూ ఒక ఉన్మాది, ఒక సైకో, ఒక సాడిస్ట్ ఇవన్నీ చేస్తామంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు జరిగితే ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? చట్టాన్ని అతిక్రమించినప్పుడు మీరు చెప్పాలి, మేము చేయమని చెప్పండి, ఏమవుతుంది? ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఈ పోస్ట్ కాకపోతే ఇంకొక పోస్టు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులు కూడా ముందుకు రావాలి. మీరు ఈ రాష్ట్రంలో భాగమే, మేము చేసే పోరాటం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయకూడదనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాం. పోరాటంలో మీ సహకారం కూడా అవసరం, అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. ఎవరైతే తప్పుడు కేసులు పెడతారో ఏం చేయాలి నేను కూడా చెప్తాను. నేను ఇక్కడ అడిగేది పెడుగుతున్న పోలీసుల్ని, ఆ డిఎస్పి ఎక్కడ రమ్మంటున్నా, నా వాహనాన్ని తెస్తావా లేకపోతే మళ్ళీ దీనిపైన పోరాటం చేయాలని అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, ఎస్పీని అడుగుతున్నా, పోలీసు వ్యవస్థకు చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా కరెక్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా తప్పు చేసి దానిపైన కావాలని తప్పుడు కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ కూడా 40 ఏళ్ళు పోరాడిన పార్టీ ఇది. ఎన్నో అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొన్న పార్టీ ఇది, ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ ఇది, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం. అలాంటి పార్టీతో ఏదో ఒక ఉన్మాది, సాడిస్ట్, సైకో, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, మామూలు చేరే పనులు, అందరూ రాష్ట్రమంతా 5 కోట్ల మంది బాధపడతా ఉంటే
ఈ శాడిస్ట్ ఆనందపడతాడు. ఎక్కడికి పోతున్నా ఆయనకు సహకరిస్తారు కొంతమంది పోలీసులు. ఇక్కడే ఉన్నాడు ఎస్పీ, ఎక్కడున్నాడు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వచ్చావా? తెలుగుదేశం పార్టీ పైన దాడులు చేయించడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి? మీరు కూడా నేరస్తులే. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా, నేను ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించను. చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా చేస్తే ప్రజాస్వామ్యం పైన వాళ్ళ చేతల్లోకి తీసుకుంటే మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాలి. ఆగస్టు క్రైసిస్.